మీరు పెయిడ్ ఆర్టిస్ట్లు అనుకుంటున్నారా అని చెప్పి మీ పంచుల్లో ఒక పంచ్గా నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి అన్నారు. మీకు ఆల్రెడీ జబర్దస్త్లో పనిచేసే అదే యాక్ట్ చేసే వాళ్ళకి కులం గురించి మాట్లాడారని, అలాగే కొన్ని కొన్ని అవమానాలు చేశారని చెప్పి రోడ్ల మీద తరిమి తరిమి కొట్టారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో. మీరు శృతి మించిన కామెడీ చేస్తే గనక ఎవరు వచ్చి కొట్టేదాకా నేనైతే వెయిట్ చేయను. నా చేతికి ఉన్న దురద అందరికీ తెలిసిందే. మామూలుగా కొట్టను మిమ్మల్ని ఆది గారు. నా చెప్పుతూ కూడా కొడితే కూడా తక్కువైతుందేమో, ఎందుకంటే ఆడోళ్ళు రెస్పెక్ట్ రా మహానుభావ అని చెప్పేసి అడుక్కుంటున్న టైంలో మీరు జబర్దస్త్ లాంటి షోస్లో ఆడపిల్లల్ని కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉండండి. ఆడపిల్లల్ని ఎక్కడైనా కించపరిచినట్టు కానీ మీ షోస్ ఏదైతే ఉందో, మీరు పొట్ట నింపుకోవడానికి ఏదైతే చేస్తున్నారో, నలుగురు పొట్ట నింపడానికి ట్రై చేస్తున్నారో, ఐ షుడ్ అప్రిషియేట్ దాట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దాట్. బట్ ఆడపిల్లల విషయంలో గనక పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, పిచ్చి పిచ్చి జోక్స్ వేసినా, పిచ్చి పిచ్చి అల్లర్లు ఎంకరేజ్ చేసేటట్టున్నా, అది చాలామంది వాచ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఇన్స్పైరింగ్గా ఉండాలి కానీ ఆడపిల్లల్ని ఎగదోసేటట్టుగా కామెంట్స్ ఉంటే మాత్రం తాట మామూలుగా వలవను ఆది గారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, దీక్షని చాలా అవమానించి మాట్లాడేవు ఆది నువ్వు. మిగతా వాళ్ళందరూ ఉన్నారే, మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదే, నీకు వచ్చింది దురదేంటి? నీతో రాయించిన వాళ్ళు ఎవరు? అంత దాకా వస్తే ఎవరిని వదిలేదు లేదు. షట్టిప్పరా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నాం. మేము ఇప్పినది, మేము చూపించింది ఒక నిరసన. సెక్స్ కాదు అది, సెక్సీగా చూపించడానికి కాదు. దానికి గౌరవం లేని నువ్వు, నువ్వు ఏం పుట్టుకు పుట్టావో నాకు తెలుసు, కానీ ఆ పుట్టుకకే ఇంక నేను చెప్పలేను. అవమానం తీసుకురాకు. ఒక అమ్మకు పుట్టావు, ఒక చెల్లు ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఒక అల్లరి చేయించడానికి మీరు, ఒక అన్న వేసే పంచులు భరించడానికి ఒక చెల్లెలు ఉంటుంది, ఒక కూతురు ఉండాలి ఇంట్లో నాన్నకి హెల్ప్ చేసి పెట్టడానికి, అలాగే ఒక భర్తకి భార్య ఉండాలి భర్తకి మొత్తం మంచి చెడు చూసుకోవడానికి. ఇన్ని రకాలుగా ఒక ఆడది తన పాత్రను పోషిస్తున్నప్పుడు, ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి ఆది నువ్వు. ఏ మీ జబర్దస్త్ని, నేను జబర్దస్త్ని నేనేమీ ఉద్దేశించి అనట్లేదు, కానీ జబర్దస్త్ని అడ్డం పెట్టుకుని గనక నీ ఇష్టారాజ్యానికి నువ్వు గనక పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి జోక్స్ గనక వేస్తే గనక నా ఒక్కదాని చెప్పులు కాదు 100 చెప్పులు పడతాయి. జాగ్రత్త. షోని చూస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి నీ ఇష్టారాజ్యానికి నువ్వు షో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరిది నడవది. ఆడాళ్ళని పిచ్చి పిచ్చి అసలు నాకు వచ్చే కోపానికి నువ్వు ఎదురుగా ఉండుంటే, నాకు గనక పర్మిషన్ ఉంటే ఇంకొకలా ఉండేది, నేను బతకనిచ్చేదాన్ని కాదు భూమి మీద.